మండుతున్న ఎండల ఓ పక్క, సమయానికి డెలివరీ ఇవ్వాలనే తాపత్రయం ఇంకో పక్క. ఈ క్రమంలో కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూనే ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను అందిస్తున్నాడు రాజస్థాన్కు చెందిన జొమాటో డెలివరీ బాయ్. భగభగమండే ఎర్రటి ఎండల్లో అతని కష్టాన్ని చూసిన కొందరు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అందుకు ఎవరైనా స్పందించారా? తర్వాత ఏం జరిగింది? జొమాటో డెలివరీ బాయ్ కథ ఎటు తిరిగింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. రాజస్థాన్కు చెందిన ఆదిత్య శర్మ ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం భోజనం కోసం జొమాటోలో ఆర్డర్ చేశారు. కాసేపటికే తన ఆర్డర్ వచ్చింది. తీసుకుందామని వెళ్ళిన ఆదిత్యకు అక్కడ కనిపించిన దృశ్యం కదిలించి వేసింది. రాష్ట్రంలో నిప్పుల కొలిమిలా ఎండలు మంట పుట్టిస్తున్న వేళ ఓ వ్యక్తి మిట్ట మధ్యాహ్నం చెమటలు కక్కుకుంటూ సైకిల్పై జొమాటో ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. అది ఆదిత్య శర్మను తీవ్రంగా కలిచివేసింది. అసలు ఆ వ్యక్తి ఎండలో పైగా సైకిల్ తొక్కుకుంటూ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో తెలుసుకుందామని అతనితో సంభాషించాడు. సైకిల్పై జొమాటో ఆర్డర్లు అందిస్తున్న వ్యక్తి పేరు దుర్గా మీనా. బీకామ్ డిగ్రీ చదివిన అతను దాదాపు 12 ఏళ్లు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అయితే కరోనా వైరస్ విజృంభించిన తరుణంలో అతను ఉపాధి కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణకు ఏం చెయ్యాలో దిక్కు తోచక జొమాటో డెలివరీ బాయ్గా మారాడు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేంత డబ్బు లేకపోవడంతో తన దగ్గర ఉన్న సైకిల్ మీదనే డెలివరీలు ఇస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ సైకిల్ తొక్కుతూనే రోజుకు 10కి పైగా ఆర్డర్లు తీసుకుని డెలివరీలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే బండి కొనుక్కునేందుకు సొమ్మును కూడబెట్టుకుంటున్నాడు. తన కష్టాలు వింటున్న ఆదిత్య ముందు తన అభ్యర్థన ఉంచాడు దుర్గా మీనా. తనకు డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ కొనిస్తే మరిన్ని ఆర్డర్లు అందిస్తానని, అదనంగా వచ్చే డబ్బులతో నెలవారీ ఈఎంఐలు కట్టుకోవడంతో పాటుగా డౌన్ పేమెంట్ అందించిన సాయాన్ని 4 నెలల్లో తీర్చేస్తానని తెలిపాడు. ఇక ఎవరైనా ట్యాబ్ వైఫై సౌకర్యం కల్పిస్తే ఆన్లైన్లో పాఠాలు కూడా చెప్పుకుంటూ జీవనం సాగిస్తానని ఆదిత్యతో చెప్పాడు. దుర్గామీన కష్టాలు విన్న ఆదిత్య చలించిపోయాడు. బైక్ కొనేందుకు అవసరమైన డౌన్ పేమెంట్ కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న దుర్గాకు ఏదో రకంగా సాయం చేయాలని భావించాడు ఆదిత్య. మండే ఎండలో సైకిల్పై డెలివరీ చేస్తున్న అతని ఫోటోని జత చేసి మొత్తం స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆదిత్య. అతను బైక్ కొనుక్కునేందుకు కనీసం 1 రూపాయి అయినా సాయం చేయాలంటూ నెటిజన్లను కోరాడు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే దుర్గా మీనా బైక్ కొనేందుకు అవసరమైనంత సొమ్ము క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందింది. సామాజిక మాధ్యమాలకున్న పవర్ ఏ పాటిదో ఈ ఉదంతంతో మరోసారి రుజువైంది. ఆదిత్య శర్మ పోస్ట్ పెట్టిన 24 గంటల్లోనే దుర్గా మీనాను ఆదుకునేందుకు నెటిజన్లు భారీగా స్పందించారు. ఆదిత్య పుణ్యమాని ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం కల్లా జొమాటో డెలివరీ బాయ్ దుర్గా మీనా చేతికి కొత్త బైక్ వచ్చింది. తనకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి అతను ధన్యవాదాలు తెలిపాడు. సైకిల్పై తిరుగుతూ ఆర్డర్లు అందిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ దుర్గా మీనా దీన గాథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.